పాకిస్తాన్ ను చైనాకు తాకెట్టు పెట్టి పదేళ్ళు అయింది అంటే బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ సో దీని ప్రకారం చైనా వాడు యజమాని పాకిస్తాన్ వాడు బానిస సో దీనికి చాలా పెద్ద సెలబ్రేషన్స్ నిన్న పాకిస్తాన్లో అంటే బానిసలందరూ కూడా ప్రభువా నువ్వు మాకు ఆ ఆహారము పెట్టావు నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పి బానిసలందరూ కలిసి చైనాను ఆహా ఓహో అనే పొగిడే ఈ పనిలో ఉన్నారు సో చైనా నుంచి ఏంటంటే మీకు బిగ్ బాస్ రాలేడు జీ జిన్పింగ్ పాకిస్తాన్కి రాలేడు అసలు నచ్చదు కాబట్టి అతను ఏం చేశాడు తన స్పెషల్ రిప్రజెంటేటివ్ మీకు హీ లీఫింగ్ అంటారు సో ఇతను ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ షీ జిన్పింగ్ సో ఇతను వచ్చాడు వచ్చినప్పుడు షాబాజ్ షరీఫ్ చాలా పెద్ద లెవెల్లో ఇతనికి స్వాగతం పలికి అసలు చైనా లేకపోతే పాకిస్తాన్ అనబడే దేశమే లేదు మీరు మా కోసం ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు మేము ఆర్థికంగా ఎప్పుడైతే ఇబ్బందుల్లో ఉన్నామో మీరే మమ్మల్ని కాపాడారు యజమానుల్లారా మీరు చాలా గొప్పవాళ్ళు అని చెప్పి ఆహా ఓహోన్ పొగిడాడు కానీ మీకు షాబా షరీఫ్ తెలుసుకొని ఒక విషయం ఏంటంటే ఇటలీ వాళ్ళు మొన్నటికి మొన్న ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి మేము వైదొలుగుతున్నాము మాకు ఈ ప్రాజెక్ట్ వద్దు చైనా తన ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడానికి వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఇటలీని వాడాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు దీనిని మేము ఒప్పుకోము చూడండి ఇటలీ అంటే యూరోప్లో ఎక్కడో ఉండే ఒక దేశము వాడికి అర్థమైన విషయము పొరుగు దేశము పాకిస్తాన్కి అర్థము కాలేదు అర్థము కాలేదు కాదు ఇదంతా కూడా ఒక పెద్ద లెవెల్లో వాళ్ళు స్ట్రాటజీగా అంటే పాకిస్తాన్ ఆర్మీ తన పొట్ట నింపుకోవడానికి వాళ్ళు అనుకరిస్తున్న ఒక స్ట్రాటజీ ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే చూడండి మీకు పాకిస్తాన్ వాడు చైనాతో అంటే చైనా కురివితో తల గోక్కుంటున్నాడా అని చెప్పి మనం మాట్లాడాం అట్ ది సేమ్ టైం షాబాజ్ షరీఫ్ నిన్న మాట్లాడుతున్నాడు నిన్న ఏమంటున్నాడు అంటే ఈ టెన్త్ యానివర్సరీ సందర్భంగా నేను భారతదేశాన్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే మేజర్ ఇష్యూస్ అంటే మీకు తీవ్రవాదము మీకు కాశ్మీర్ ఇష్యూస్ అలాగే మీకు ఇండియాకు పాకిస్తాన్కి మధ్య ఉండే వ్యాపారం ఇమ్రాన్ ఖాన్ వచ్చిన తరువాత ఈ వ్యాపారాన్ని పూర్తిగా అతను ఆపేశాడు సో మళ్ళీ మేజర్ ఇష్యూస్ మీద మనం కూర్చొని మాట్లాడదాము అహింసా మార్గములో వెళదాము శాంతియుతంగా పరిష్కారం వెతుకుదాము అని చెప్పి ఇండియాతో ఒక ప్రపోజల్ ఇండియాతో నేను మాట్లాడతాను ఇప్పుడు మీరు అడగొచ్చు మరి ప్రేమ గారు ఇండియా ఏం చెప్పింది అంటే ఒరే నాయన ఇవన్నీ నువ్వు మాట్లాడుతూనే ఉంటావు ఈ పీఓకే అనబడే ప్రాంతం నుంచి నువ్వు ఎప్పుడు వెకేట్ చేస్తావు పీఓకేని వదిలేసి నువ్వు వెళ్ళిపో ముందు ఇది చెయ్యి తరువాత ఇండియాతో మాట్లాడు ఇది ఇండియా యొక్క రెస్పాన్స్ అంటే ఏంటి గ్లోబల్ లెవెల్లో పాకిస్తాన్ వాడు ఏం చేస్తాడు అలాగే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దగ్గర వాడు కాశ్మీర్ ఇష్యూలో ఏం మాట్లాడతాడు ఇవాళ మేము ఇండియాతో మెలిసి ఏం చెప్తున్నాడు పాకిస్తాన్ ఒక అణువస్త్రాలు కలిగిన దేశము అయినా కూడా యుద్ధము అనేది ఇప్పుడు ఆప్షన్ కాదు ఆల్రెడీ డెబ్బై ఐదేళ్లలో మూడు యుద్ధాలు ఇండియాకు పాకిస్తాన్ మధ్య జరిగాయి జరిగినప్పుడు ఏంటండి రిజల్ట్ ఒకటి పేదరికము రెండవది అన్ఎంప్లాయ్మెంట్ మూడవది ఎకనామిక్ గ్రోతే లేకుండా పోవడం ఇదంతా ఏంటి పాకిస్తాన్ వాడికి సంబంధించిన వ్యవహారాలు ఇండియాకు కాదండి అలాంటిది ఇవాళ ఏమంటాడు అంటే ఈ మూడు యుద్ధాల్లో కూడా ఇరు దేశాలు తీవ్ర స్థాయిలో నష్టపోయాయి కాబట్టి వార్ ఈజ్ నాట్ ద ఆప్షన్ అంటే మోదీ గారు వ్లాదిమిర్ పుతిన్ ఉద్దేశించి ఏమన్నారు దిస్ ఇస్ నాట్ ద ఈరో ఆఫ్ వార్ అని చెప్పారు కదా సో అలా షాబాజ్ షరీఫ్ ఇండియాకి ఏం చెప్తున్నాడు వార్ ఈజ్ నాట్ ద ఆప్షన్ అని చెప్పి చెప్తున్నాడు ఓకే ఫైన్ వార్ అక్కర్లేదు ఇదంతా నువ్వు ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నావు చైనా వాడు చెప్పడంతోనే కదా వాళ్ళ యొక్క వయసు ప్రీమియర్ వచ్చాడు వచ్చి ఇలా మాట్లాడమంటున్నాడు నువ్వు మాట్లాడుతున్నావు పాకిస్తాన్ దొంగ బుద్ధి మాకు తెలియదా ప్రతిసారి కూడా నువ్వు ఆర్థికంగా చాలా పెద్ద లెవెల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు ఇండియాతో ఫ్రెండ్షిప్ అంటావు ఇమీడియట్గా గ్లోబల్ కమ్యూనిటీ కూడా పాకిస్తాన్ మారిపోయిందండి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేద్దామండి అని చెప్పి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు నీకు సహాయం చేస్తారు అంటే నీ దగ్గర ఒక భిక్ష పాత్ర ఉంది ఈ భిక్ష పాత్ర నింపుకోవడానికి నువ్వు ఇండియా అనబడే దేశాన్ని వాడుకుంటావు ఇదంతా మాకు తెలుసురా ఇలాంటి నాటకాలు ఇక మీదట మా దగ్గర చెల్లవు ఈ డ్రామాని ఆపు నువ్వు ఎప్పుడు పిఓకే నుంచి వెళ్ళిపోతావో చెప్పు ముందు ఆ పని చెయ్యి అని చెప్పి మన వైపు నుంచి కూడా ఒక రెస్పాన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించారనుకోండి చైనా వాడు వైపు నుంచి పాకిస్తాన్కి చాలా చాలా పెద్ద మీకు ఒక ప్రమాదం పొంచి ఉంది ఎందుకు అంటే వాడు అప్పులు ఇచ్చున్నాడు ఇవాడే అప్పులు తిరిగి ఇవ్వు అంటాడు ఇవ్వకపోతే పాకిస్తాన్ని వాడు ఆక్రమిస్తాడు ఆల్రెడీ చెప్తున్నాడు నీ వల్ల కుదరకపోతే తీవ్రవాదులను నువ్వు ఆపలేకపోతే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్లోకి వస్తుంది అంటే పొరుగు దేశం వాడి సైన్యము నీ దేశములోకి వస్తుంది అంటే నీ దేశాన్ని నువ్వు తాకట్టుగా పెట్టినట్టే కదా సో ఇది ఏ దేశ పౌరుడు కూడా ఇష్టపడడు పాకిస్తాన్ ప్రజలు తిరగబడతారు కానీ చైనా వాడు పదే పదే ఇదే మాట్లాడుతున్నాడు గ్వాదార్ పోర్ట్ని నువ్వు ప్రొటెక్ట్ చెయ్యలేకపోతే మాకు చెప్పు మేము ఈ పని చేసి చూపించగలము సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి చైనా వైపు నుంచి పాకిస్తాన్కి చాలా పెద్ద ప్రమాదము అన్నప్పుడు ఇండియా వైపు నుంచి కూడా ఇదే పరిస్థితి మొన్న రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారో నిన్న వీడియోలో మాట్లాడడం అంటే ఇండియా కూడా అంటే ఇప్పుడు నాలుగవ యుద్ధం వాళ్ళ లెక్కలో నాలుగవ యుద్ధము అనేది జరిగింది అంటే ఇండియా వైపు మీకు ఒక మ్యాసివ్ రిటాలియేషన్ ఉంటుంది అంటే లిటరల్గా భారతదేశము పాకిస్తాన్ని ఇన్వేడ్ చేస్తుంది అనేది మీకు క్లియర్ కట్ సింబల్స్ నెక్స్ట్ టైం పుల్వామా లాంటి ఏవైనా దాడులు జరిగితే పాకిస్తాన్ తీవ్రవాదుల వైపు నుంచి ఇలాంటి అటాక్స్ ఏమైనా జరిగితే ఇండియా యొక్క రిటాలియేషన్ మాత్రము చాలా చాలా పెద్ద లెవెల్లో ఉంటుందని ఆల్రెడీ మన డిఫెన్స్ మంత్రియే చెప్పి ఉన్నాడు ఇక ఇంకొక మేజర్ సమస్య ఏంటంటే డ్యూర్ అండ్ లైన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉండే డూరాండ్ లైన్ ఇక్కడ మీకు ఒక యుద్ధ వాతావరణం ఉందంట చూడండి మీకు చైనా వైపు నుంచి పాకిస్తాన్కి సమస్య ఇండియా వైపు నుంచి ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అటువైపు అయితే లిటరల్గా మీకు విపరీతమైన కాల్పులండి మీకు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం వైపు నుంచి అంటే తాలిబాన్ వాళ్ళు తాలిబాన్ వాళ్ళు వీళ్ళు ప్రో ఇండియా ప్రో ఇండియా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు కూడా భారతదేశమా నీ ఎయిర్ లైన్స్ ను మా దేశము దాకా నువ్వు పంపించు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అడిగారు ఇండియాకు సంబంధించి కాబూల్లో ఎన్నో సెమినార్స్ ఈ సెమినార్స్ జరుగుతున్నప్పుడు ప్రొటెక్షన్ తాలిబాన్ తీవ్రవాదులు ఇస్తున్నారండి వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు మీరు అందరూ కూడా ఈ సెమినార్స్కి వెళ్ళండి మీకు అక్కడ చెప్పే ఆల్ ఇంపార్టెంట్ లెసన్స్ ఉన్నాయి అంటే పాలిటిక్స్ అనేది జియో పొలిటికల్ సినారియోని ఎలా హ్యాండిల్ చేయాలో భారతదేశానికి సంబంధించిన నిపుణులు వస్తారు నేర్పిస్తారు తాలిబాన్ గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు నేర్చుకోండి అని చెప్పి వాళ్ళు పంపిస్తున్నారు అంటే మీకు తాలిబాన్ ప్రభుత్వం ఒక ప్రో ఇండియా గవర్నమెంట్గా మీకు ప్రపంచానికి వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి రేపు వాళ్ళ దేశాన్ని ప్రపంచము గుర్తిస్తుంది సో ఇప్పుడు ఏమైపోయింది పాకిస్తాన్ వైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీద ఒత్తిడి నీ తీవ్రవాదులను ఆపు అంటే ఏంటి పాకిస్తాన్లోనే తీవ్రవాదులు ఉన్నారు వీళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నారు అని చెప్పి పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్నే టార్గెట్ చేస్తున్నాడు వెంటనే తాలిబాన్ వాళ్ళు తిరగబడ్డారు ఈరోజు వార్త ఏమిటి అంటే మీకు తేరీకి తాలిబాన్ పాకిస్తాన్ వీళ్ళు బలూచిస్తాన్లో వాళ్ళ కొత్త ఆఫీసును మొదలుపెట్టారు అంటే కొత్త ఫ్రాంటియర్ అనేది మీకు బలుచిస్తాన్లో వాళ్ళు స్టార్ట్ చేశారు తీవ్రవాదులు అందరూ కూడా పాకిస్తాన్ నుంచి బలుచిస్తాన్కి వచ్చేసారు ఆయుధాలతో వచ్చేశారు మరి ఇప్పుడు బలుచిస్తాన్ దగ్గరే మీకు గోదార్ పోర్ట్ ఉంది కాబట్టి వంద శాతము చైనా వర్కర్స్ టార్గెట్ అయిపోతారు పాకిస్తాన్ యొక్క సైనికులు కూడా టార్గెట్ అయిపోతారు ఇలాగ మీరు పాకిస్తాన్ గమనించారనుకోండి ఒకవైపు ఇండియా అనబడే కొరివి ఇంకొక వైపు చైనా అనబడే కొరివి ఇవాళ లిటరల్గా ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబాన్ ప్రభుత్వము ఏదో ఒక సందర్భంలో పాకిస్తాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటారు సంవత్సరం క్రితం మనం ఇదే ప్రొడిక్షన్ చేశాము ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్ వాళ్ళు తమ కంట్రోల్లోకి తీసుకున్నారు అంటే నెక్స్ట్ టార్గెట్ వంద శాతము పాకిస్తానే ఉంటుంది అని చెప్పి అలాంటిది ఇవాళ తాలిబాన్కి సంబంధించిన ఒక కొత్త బ్రాంచ్ బలూచిస్తాన్లో ఓపెన్ అయ్యింది అంటే పాకిస్తాన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో కాబట్టి ఇండియా బార్డర్లో ఈ ప్రెషర్ని తగ్గించాలి అంటే ఇండియాతో మాట్లాడాలి మేజర్ ఇష్యూస్ మీద డిస్కస్ చేయాలి ఇండియాతో మాకు యుద్ధము వద్దు ఇదంతా షాబాజ్ షరీఫ్ మాట్లాడుతున్నాడు మరి ఇలాగ ఇన్ని కొరువులు ఇన్ని వైపుల నుంచి మీకు ఇలాగ ఒక ప్రమాదంలో పాకిస్తాన్ ఉన్నప్పుడు వాడు చెయ్యగలిగింది ఏంటి ఏ ఫ్రంటియర్ పార్ట్లో చూసినా కూడా వాడు ఓడిపోవడము ఖాయము మరి అది చైనా వాడు చేస్తాడా ఇండియా చేస్తుందా లేదా తాలిబాన్ తీవ్రవాదులు ఈ పనులు చేస్తారా ఆలోచించండి ఆలోచించి మీ అమూల్యమైన ఒపీనియన్ని పంపించండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్